మరికాసేపట్లోనే కీలకమైనటువంటి మహాసంగ్రామం మొదలు కాబోతుంది. సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మ్యాచ్ కు చూడడానికి 130 కోట్ల ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చెప్పుకోవాలి. మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి మ్యాచ్ ను వీక్షించడానికి పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున క్రీడా అభిమానులందరూ కూడా వారి వారి ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా అభిమానులందరూ కూడా ఈ రోజు జరగబోయేటువంటి సెమీఫైనల్స్ ను చూడడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. చెప్పండి, ఈ రోజు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా జరగబోతుంది, ఏంటి ప్రధానంగా మనకున్న బలం ఏంటి, వాళ్ళకున్న బలం ఏంటి? ప్రధానంగా మనకున్న బలం ముందు మన యొక్క ఆత్మస్థైర్యం ఉంది, మనకు మానసికంగా చాలా బలంగా ఉన్నాం. అందులో బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లైనప్ చాలా అద్భుతమైన బౌలింగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ప్రస్తుతానికి జరిగిన లీగ్ మ్యాచ్ల్లో ఇండియా మన భారతదేశం మొదటి స్థానంలో ఉండడం మనకు ఒక ప్లస్ పాయింట్. ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి న్యూజిలాండు వాళ్ళకి ఒక బోల్ట్ అనే ఒక అస్త్రం, విలియమ్స్ అనే ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరూ మినహాయిస్తే ఇంకా టీం చెప్పుకోదగ్గ పరిస్థితులు ఏమి లేదు. భారత్ మొదటి ఫస్ట్ బ్యాటింగ్ లైనప్ నుంచి 7th 8th వరకు బౌలింగ్ 5 మంది కాదు, ఇంకా వెనక 2 అస్త్రాలు కూడా మిగిలి ఉన్నాయి. ఎవరు ప్లేస్లో స్థానం దక్కినా కానీ వాళ్ళ యొక్క బ్రహ్మాస్త్రాలు వదలడానికి సిద్ధంగా ఉన్నారు, ఖచ్చితమైన విజయానికి దోహదంగా ఉంది. సార్, మీరు చెప్పండి, చాలా సీనియర్గా ఉన్నారు, ఎన్నో ప్రపంచ కప్పులు కూడా మీరు చూస్తుంటారు. సో చాలా కీలకమైన మ్యాచ్ సెమీస్, ఈ సెమీస్కి ఎక్కితే నేరుగా ఇంకా ఫైనల్లే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉండబోతుంది, మొత్తం ప్రణాళిక కావచ్చు, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కావచ్చు, మన ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. అయితే గత మ్యాచ్ల్లో, గత 8 మ్యాచ్ల్లో చూసుకుంటే న్యూజిలాండ్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండొచ్చు మ్యాచ్? సో ఈ మ్యాచ్ ఇప్పుడు సెమీఫైనల్స్లో చూసుకుంటే ఇండియా చాలా ముందంజలో ఉందనే మనం భావిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ముఖ్య విషయము ప్రపంచంలో ఎక్కడ ఏ మూల చూసినా ఈరోజు ఈ క్రికెట్కు అభిమానులు ఉండడమే కాకుండా మన ఇండియా మనము ఎప్పుడు కూడా ఎవ్వరికి తగ్గకుండా ఈ విజయాన్ని సాధించి చిరస్థాయిగా కూడా నిలుస్తామనే భావము నాకు కూడా కలుగుతుంది. అట్లాగే మన బౌలింగ్ లైన్ కానీ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉంది, ఇలాగా రాణించి ఖచ్చితంగా కప్పును సాధిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. మీరు చెప్పండి, కొద్దిసేపు క్రితం ధోని విరాట్ కోహ్లీ కూడా మాట్లాడుతూ కేవలం ఇద్దరే విలియమ్సన్తో పాటు రాస్ టేలర్, వీళ్ళిద్దరి మీదే మా దృష్టి, వారిద్దరూ అవుట్ అయిపోతే పూర్తిగా అయిపోయినట్టే. కానీ గతంలో అన్ని మ్యాచ్ల్లో కూడా ఒక్క విలియమ్సన్ మాత్రమే రాణిస్తున్నాడు, రాస్ టేలర్ అనేది రాణించట్లేదు. ఈ రకంగా చూస్తే వాళ్ళకి స్టార్ ప్లేయర్ ఒక్క విలియమ్సన్ మాత్రమే, అంటే అతన్ని అవుట్ చేస్తే పూర్తి స్థాయిలో ఇంకా మ్యాచ్ విజయం సాధించినట్టేనా మనం? ఖచ్చితంగా అది మాత్రం నిజం. కానీ రాస్ టేలర్ ఇండియా మీద బాగుంది, అతనికి ఏది కూడా కానీ గణాంకాల ముందు చూస్తే అట్లని చెప్పేసి మనం రాణిస్తారని మాత్రం ఏం లేదు. ఎందుకంటే స్పిన్ సరిగ్గా ఆడలేరు, ప్లస్ మనకుండే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే టాప్ ఆర్డర్ నుంచి గత 4-5 మ్యాచ్లుగా ఓపెనింగ్ వికెట్ 50-100+ ఉంది. ప్లస్ మన రోహిత్ శర్మ కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. మళ్ళీ వన్ డౌన్లో వచ్చి విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఎరా అంటే 4th ప్లేయర్గా మన పంత్ ఉన్నాడు, అద్భుతంగా యంగ్స్టర్, మంచి వేడి మీద ఊపి మీద ఉన్నాడు. ఆ తర్వాత అనుభవమైన కూల్ మిస్టర్ డిఫెండబుల్ మన ధోని ఉన్నాడు. అతని తర్వాత హార్దిక్ పాండ్యా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఏమి ఎటువంటిదైనా కూడా కానీ మన చేతిలో తెచ్చే మంచి హార్ట్ హిట్ ఉన్నాడు. కాబట్టి మనకు బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. వాళ్ళకన్నా చూస్తే ఒక విలియమ్సన్ రాస్ టేలర్ని తీయేస్తే వాళ్ళకి అటు బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగున్నప్పటికీ బోల్ట్ అనే ఒక ప్రమాదకరమైనటువంటి బౌలర్ కూడా ఉన్నారు. అంటే మన ఇండియా మీద అతనికి గణాంకాల ప్రకారంగా చూస్తే అత్యధిక వికెట్లు సాధించినటువంటి వ్యక్తి. సో అతన్ని ఎదుర్కోకపోతే కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కదా? ఇబ్బంది పడే అవకాశం ఉన్నా గత 4-5 మ్యాచ్లుగా ఓపెనర్లు ఫస్ట్ వికెట్ పడిపోకుండా ఒక 50-60 పార్ట్నర్షిప్ ఉన్నాడు. అతను ఒకరు ఓవర్ కానీ మనం జాగ్రత్తగా ఆడితే మళ్ళీ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. యాక్చువల్గా లాస్ట్ 4 మ్యాచ్ల్లో కూడా కానీ అద్భుతంగా రాణిస్తున్నాడు ఓపెనర్లు. కాబట్టి అది కూడా మనకేం పెద్ద ప్రమాదం అయితే ఏం కాదు, అద్భుతంగా ఆడతాం, ఖచ్చితంగా సెమీస్లో గెలిచి ఫైనల్ కూడా మనం కప్పు తీసుకుంటాం. ఈ నేపథ్యంలో భారత్కు ఉన్నటువంటి టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో వారు కనుక మొదటి 10 ఓవర్లు కనుక స్టాండర్డ్ ఇస్తే మాత్రం దాదాపు 300లకు పైగా స్కోర్ సాధిస్తాం, వాళ్ళని 250 లోపలే కట్టడి చేసేందుకు మన స్పిన్నర్లు చాలా సిద్ధంగా ఉన్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరూ కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్ కార్తిక్, NTV తిరుపతి.